హాయ్ సిద్ధార్థ్, హౌ ఆర్ యూ? వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఎవర్ గ్రీన్ ఖుష్బూ గారు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత చూడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ హలో సుందర్ గారు, హౌ ఆర్ యూ? సో కళావతి, అసలు ట్రైలర్ మాత్రం టెరిఫిక్గా ఉంది. అమ్మ బాబోయ్, ట్రైలర్కే ఇంత భయపెట్టారు, ఇంకా థియేటర్కి వెళ్తే ఎలా ఉంటుంది అన్న భయం కూడా స్టార్ట్ అయింది. బట్ ఆ భయాన్నే మేము ఇష్టపడి వెళ్తాం కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. నేనే మొత్తం కోఆర్డినేట్ చేయాలంట మీతో. ఖుష్బూ గారు కూడా చక్కగా మాట్లాడతారు. కానీ ఖుష్బూ గారు కూడా సూపర్ మాట్లాడారు. ఆవిడ షోనే హోస్ట్ చేశారు ఏకంగా అసలు. సో ఆల్రెడీ తెలుగు ప్రేక్షకుల మనసు సినిమాలతో పాటు ఈ హోస్ట్ గా కూడా గెలిచేశారు. సో సుందర్ గారు, మీకు ఆల్రెడీ తెలుగు అర్థం అవ్వడం ఉంటుంది కదా, యూ కెన్ అండర్స్టాండ్ రైట్? యూ ఆల్రెడీ డిడ్ సంథింగ్ సంథింగ్ టైమ్ లో మీకు ఆల్రెడీ talking is difficult thing for me. ఒకసారి ట్రై చేయండి. యు నో సంథింగ్, ఎనీథింగ్, యు నో, ఏదైనా తెలిసింది. యు నో, అందరికీ నమస్కారం. యు నో జనరల్లీ వి ఆస్క్ దిస్ క్వశ్చన్. హీరోస్ డైలాగ్ హీరోయిన్స్ నమస్కారం, దట్స్ ఆల్. బాగున్నారా? బాగున్నారా? ఓకే సార్, దిస్ టైమ్ డైరెక్టర్ గారితో ఇలా మాట్లాడించాలి. యాక్చువల్లీ ఐ లవ్ టు షూట్ ఇన్ హైదరాబాద్. మోస్ట్ ఆఫ్ రియలీ 5-6 మూవీస్ ఐ షాట్ ఇన్ హైదరాబాద్. When I was about to learn Telugu, suddenly the shooting will be over, pack up. Then when I forget everything after 1 year, again shooting in Hyderabad, then I again I have to start from ABC. Oh. So me and Telugu was chasing each other. So eppuda starting lo undipoyaru anamata ee sari direct Telugu movie. Telugu cinema lanni chusinappudu full evva translation lagane chustare. Ah, ade. కళావతి నౌ. సో చంద్రకళ బాగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్. ఇప్పుడు టీవీలో కూడా అసలు ఇంకా చూస్తూనే ఉన్నారు, ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు చంద్రకళని. అండ్ దాని సీక్వెల్ కళావతి అంటే ఎక్స్పెక్టేషన్స్ యాక్చువల్లీ చాలా బాగున్నాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా. సో దిస్ టైమ్ యూఆర్ ఇన్ అంటే ఆరణ్మయ్య అన్నది కూడా తెలిసిపోయింది తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు, దిట్స్ దాట్ ఫేమస్ కదా. సో ఇప్పుడు ఈ సీక్వెల్ లో మీరు వచ్చారు. యాక్చువల్గా సంథింగ్ సంథింగ్ నాకు తమిళ్లో వాస్ మై కెరీర్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ హిట్స్. వావ్, క్లోజ్ చేసిన సినిమా. సో అలాంటి సినిమా తర్వాత నేను సుందర్ గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అని ఫ్రీగా వదిలేసాం. యూనివర్స్ ఏదో చెప్తుంది ఇద్దరు కాంబినేషన్ నెక్స్ట్ రావాలని వదిలేసాం. తర్వాత ఒక స్క్రిప్ట్ వచ్చింది నెక్స్ట్ ఇయర్ చేసే ఒక స్క్రిప్ట్. మధ్యలో నేను వేరే సినిమా చేస్తున్నాను, భయంకరంగా సీరియస్ గా ఒక సినిమా చేసి ఫినిష్ చేశాను. ఈయన ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ రెడీ చేశారు. ఊరికే మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నావు అని అడిగారు. నేను నెక్స్ట్ ఫిల్మ్ ముందు ఒక చిన్న హాలిడే తీసుకున్నాను అనుకుంటున్నాను. సో ఈయన సినిమా యాక్ట్ చేస్తావా, ఏ సినిమా అని అడిగాను. అరణ్మణి పాటు ఓకే వస్తావని చెప్పాను. ఇదే ఇంత డిస్కషన్ జరిగింది అనుకుని, ఇది సిద్ధార్థ్ కోసమే, నో స్క్రీన్ ప్లే, నో నథింగ్, హాలిడేకి వెళ్ళొద్దు, నేను డబ్బులు ఇస్తాను రా, ఇక్కడ హాలిడే చేద్దామని పిలిచారు. ఏదో కాఫీ షాప్ కి వెళ్ళొద్దామా అన్నట్టు పిలిచారు. Without telling any script, Siddharth will be there. ఎందుకంటే రెండు విషయాలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ అ సర్టిఫైడ్ హిట్ మేకర్, ఆయన టచ్ చేస్తే అది బ్లాక్ బస్టర్. సెకండ్ ఈస్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద హోల్ వరల్డ్. సో ఇట్స్ అమేజింగ్. సో ఇట్స్ వెరీ, ఇట్స్ గుడ్ కాంబో. సో మంచి ఫ్రెండ్తో సినిమా చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జాలీ. సూపర్. సెకండ్ అది డెఫినెట్ గా హిట్ అవ్వటం అనేది ఒక ముందే తెలిసిపోతే ఇంకా జాలీ కదా. సో రెండు ఉన్నాయి. బోనస్ గిఫ్ట్. బోనస్. ఓకే. ఇట్స్ అ బిగ్, ది ఫస్ట్ ఫిల్మ్ వాస్ సచ్ అ బిగ్ హిట్. అండ్ సీక్వెల్ తీసుకున్నప్పుడు ముందే చెప్పారు సుందర్ గారు, అరణ్మణి చంద్రకళ ఎంత పెద్ద హిట్, దానికంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మేకింగ్ అ బిగర్ హిట్, ఇట్స్ అబౌట్ మేకింగ్ అ బిగర్ ఫిల్మ్. ఓకే. సో ఆడియన్స్ ఆ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు. అవును. ఆ ఎక్స్పెక్టేషన్ ని మించి వి హావ్ టు గో వన్ స్టెప్ ఫర్దర్ అని అని ముందే చెప్పేశారు. సో ఈ సినిమా ట్రైలర్ నేను చూస్తే యు సీ ద ప్రొడక్షన్ వాల్యూస్ ఆఫ్ ద ఫిల్మ్. సీరియస్లీ, అసలు జాతర ఆంబియన్స్ కానీ ఎవ్రీథింగ్. ఫ్రేమ్ పడితే 20-30 ఆర్టిస్ట్ ఉంటారండి, మెయిన్ ఆర్టిస్ట్. అవును. అందరికి ఈ సినిమాలో పనిచేస్తారని తెలుసు, కానీ ఎవరికి ఫుల్ కలర్ తెలియదు. చాలా సూపర్ ఉంటుంది. నిజమా? నేను ప్రొడ్యూసర్ కదా, చెప్పే డైలాగ్ మాత్రమే తెలుసు. మీకు తెలియదా ఏంటి? నాకు తెలియదు. నేను ప్రొడ్యూసర్ కదా, నాకే తెలియదు. అంటే హస్బెండ్ మీద ఉన్న నమ్మకంతో యు వుడ్ నాట్ హావ్ ఆస్క్డ్ అబౌట్ స్టోరీ కదా. సో ఓకే, బట్ ఆర్టిస్ట్ ని చూస్తుంటే అందరూ వాళ్ళు ఇచ్చే పనిని కరెక్ట్ గా చేసే ఒక ప్రయత్నం ఉంటారు, కానీ వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు.
కానీ షార్ట్ కట్ అని చెప్పినట్టు అందరు కలిసి కూర్చుని హ్యాపీగా భోజనం చేయటం, ప్యాక్ ఆడటం అంది అని ఇలాంటి విషయాలు జరుగుతాయి. సినిమా విషయానికి వస్తే ఆయన మాత్రం ఫుల్ టెన్షన్ ఆయన భరిస్తూ మొత్తం హీల్ అండ్ ఎక్కడ ఎవరికి తెలియదు పని జరిగింది అని మీరు ఫీల్ అవుతుంది, ఫీల్ చేయలేదు. కానీ ఇలా చూస్తే ఎక్కువ స్ట్రెస్ సుందర్ గారి మీద వెళ్ళిపోతుంది కదా. ప్లానింగ్ ఈ మనిషి వేలి ఎగ్జిక్యూట్స్ ఫిలిమ్స్, ఎంత పెద్ద బడ్జెట్ సినిమా అయినా ఆయన ఎక్స్ప్రెషన్ వర్కింగ్ స్టైల్ అస్సలు మారు. ఏ ఒక ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఏంట్రా ఇవ్వాలి విత్ హార్డ్ వర్క్ నెవర్ బ్యాకప్ తర్వాత అందరు కూర్చుంటారు, పిలిచే టైం ముందు వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే నేను చెప్పాను కదా ఒకసారి ఇంటర్వ్యూలో, సుందర్తో సినిమా చేయడం నాకు యోగా బీపీ తగ్గిపోతుంది, నా స్కిన్ బాగా బ్రైట్ గా ఉంటుంది, ఆ లెవెల్లో ప్లీజ్ మై స్పా. సో ఐ థింక్ మీరు ఇంతగా చెప్తున్నారంటే మీ ఒక్కరికే కాదు సినిమాలో వర్క్ చేసిన వాళ్ళందరికీ ఈ ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ సినిమా ఇది ఎలా అంటే సుందర్ గారితో ఒక్కసారి పని చేస్తే సుందర్ గారిని లవ్ చేయడం మొదలేస్తారు. సుందర్ గారు ఫస్ట్ సినిమా హీరోయిన్ ఎవరు తెలుసా మీకు? ఓ యా, ఇందులో అర్థమైంది మీకు సుందర్ గారు మ్యాజిక్ ఏంటో. ఒక్కసారి సుందర్ తో పని చేస్తే సుందర్ లవ్ చేయడమే కాదు. అదే కదా, యాక్చువల్లీ అదే అడగబోతున్నాను. అరణ్మయ ఇస్ యువర్ ఫస్ట్ హారర్ మూవీ మీ కెరియర్ లో? అబ్బా, అసలు ఈ మళ్ళీ అరణ్మయ అంత పెద్ద సక్సెస్ అంటే మీరు చేసిన చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి అన్ని సినిమాలు. ఆ జోనర్స్ కాకుండా ఇప్పుడు ఈ దెయ్యాల జోనర్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు దెయ్యాలతో ఫ్రెండ్షిప్ చేయడం? Every weekend, we have a small home theater in our residence. Okay. Every weekend, we used to sit and watch horror any movie. Okay. Any movie. Okay. But most of the time, it would be horror movies. Usually, it would be selected by my wife and my daughters. They love to watch a horror movie, sticking to me like this. Okay. Then I was really surprised. Till then, I thought ladies and kids don't like horror movies. And when the way they're watching the movie, that gave me the first inspiration. Why don't we do a horror movie? So that's the result of me doing Chandrakala. Okay. And I never expected that movie to be such a huge hit. It was a huge hit both in Tamil Nadu and here in Telugu also. Oh no. And in the last, in the end shot of the movie, I kept a ghost in the last moment, in the CG only, I created the ghost. So that the audience after watching a horror movie, when they comes out, they should have the horror feeling. Okay. Just like that, just for ensure. But everyone who watched that movie asked me when is the second part. Okay. Vaalla adoka lead ga teeskunnaru anamata, lead for sequel ani. Yeah. So everybody asked, finally my wife and daughter started asking when is the second part. So I thought of doing the second part. Okay. Script, I got a op script and everything. Now Kalavathi is ready. మరి ఖుష్బూ గారు ఆయన అంటే మాస్ కమర్షియల్ లవ్ స్టోరీస్ అన్ని రకాల స్టోరీస్ హ్యాండిల్ చేశారు కదా, ఈ హారర్ మూవీ హ్యాండిల్ చేయడంలో వాట్ ఇస్ ద డిఫరెన్స్ యూ నోటిస్డ్ ఇన్ హిస్ ఐ మీన్ స్టైల్ ఆఫ్ మేకింగ్? నథింగ్ యాక్చువల్లీ. నేను చూస్తుంది ఏం అలాంటి డైరెక్షన్ చెప్తున్నప్పుడు ఐ యామ్ నాట్ ఆన్ ద సెట్ టు చెక్ ఓకే హౌ హి డస్, ఎట్లీస్ట్ ఆఫ్టర్ వాచింగ్ ఆన్ స్క్రీన్. లేదండి, నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ హైదరాబాద్ షూటింగ్ ఉన్నప్పుడు నేను ఇక్కడ వచ్చాను. ఓకే. వచ్చిన తర్వాత దే వర్ డూయింగ్ ఆన్లైన్ ఎడిటింగ్ జరిగింది అక్కడ క్యారవాన్ లో. సో అప్పుడే నేను రఫ్ గా చూసాను. ఓకే. సీజీ లేదు, ఆర్ఆర్ లేదు, వెరీ రఫ్ ఎడిటింగ్ చూసాను. ఓకే. చూసినప్పుడు నాకు తెలిసింది దిస్ మూవీ ఇస్ గోన్ బి రియలీ బిగ్. నేను అప్పుడే చెప్పాను దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ యువర్ కెరియర్. ఎందుకు అలా చెప్తున్నావు అసలు నాకు తెలీదు, కానీ చూసిన వరకు నాకు తెలుస్తుంది క్లియర్గా ఇట్స్ గోన్ బి బెస్ట్ ఇన్ యువర్ కెరియర్. సీజీ లేదు, ఏమీ అస్సలు ఆ సీక్వెన్స్లో లేవు, మధ్యలో ఇన్ బిట్వీన్ సీన్స్ ఉన్నాయి, అది చూసావు కదా నువ్వు. అండ్ దట్స్ టైమ్ దే షూటింగ్ ద క్లైమాక్స్, సో ఐ నాట్ ఈవెన్ సీన్ ద క్లైమాక్స్. ఓకే. సో అని లేకుండా నేను చూసినప్పుడు నాకు తెలిసిపోయింది దిస్ గోన్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్. బికాస్ హీ గెట్స్ ఇన్స్పిరేషన్ దేర్ అంటే ఇంట్లో నేను ఉన్నాను, నన్ను చూసిన తర్వాత ఆయనకి హీ గెట్స్ ఇన్స్పైర్డ్ అబౌట్ డెవిల్స్ అండ్ గోస్ట్స్. అని వీళ్ళతో హారర్ సినిమా చూడటం చాలా ఫన్నీగా ఉంటుంది. అవునా? వీళ్ళ ఇంట్లో నేను ఒకసారి వెళ్ళాను, నేను సుందర్ సార్ కూర్చున్నాం, కుషు అమ్మాయిలు ఇద్దరు ఉంటారు, ఎక్స్ట్రీమ్లీ మిస్చివియస్ ఇద్దరు. ఓకే. త్రీ ఆఫ్ దెమ్ మూడు దేయాలు అనుకోండి ఈ పోస్టర్ లాంటిదే. సో అందరు ఒక బ్లాంకెట్లో ముగ్గురు కూర్చుని లోపల చూస్తుంటారు, ఫుల్ కామెడీ. అది అక్కడ ఏది జరుగుతుందో జరగలేదో పావు అరుపులు అప్పప్ప ఇద్దరు
మిక్స్ అయిపోయి ఏంటో దాన్ని చూడాలా దీన్ని చూడాలా అర్థం కాదు నాకు. అలా ఉంటుంది వాళ్ళ ఇంట్లో హారర్ చూస్తే అందులో కామెడీ ఎలాగో జరుగుతుంది కాబట్టి ఈయన హారర్ తీసేటప్పుడు కామెడీ కలిపేస్తున్నారు. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్ళు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో.